الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وَبْنَبْلُوكُمْ بِالْخَيْرِ وَالشَّرِّ فِتْنَةً. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, మేము మిమ్మల్ని మంచి మరియు చెడు ద్వారా పరీక్షిస్తాము. అనవలోకం బిల్ ఖైరి వల్ షర్రి ఫిత్న, మంచి మరియు చెడు ద్వారా పరీక్షిస్తాము. కనుక అభిమానం ద్వారా జీవితం అన్న తర్వాత ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడే కన్నీళ్ళు కూడా ఉంటాయి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడే సంతాపం కూడా ఉంటుంది. ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ దుఃఖం కూడా ఉంటుంది. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ పేదరికం కూడా ఉంటుంది. ఎక్కడైతే కడుపు నిండా ఆహారం ఉంటుందో అక్కడే ఆకలి కేకలు కూడా ఉంటాయి. ఆ ప్రదేశం మన సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, స్వయంగా మన ఇల్లు కావచ్చు. ఒకప్పుడు ఉన్న స్థితి మరొకప్పుడు ఉండదు. కోట్లకు పడగలెత్తిన కుబేరులైనా సరే, కోటికి లేని కటిక దరిద్రులైనా సరే, ఈ ఎగుళ్ళు దిగుళ్ళు అనేవి జీవితంలో సహజంగా వస్తుంటాయి. అయితే మనం బలశాలులము, మనం శక్తిగలవారమని ఎక్కడ రుజువు అవుతుంది అంటే సమస్య లేనప్పుడు కాదు, సమస్య వచ్చినప్పుడు. వేదన లేనప్పుడు కాదు, వేదన కలిగినప్పుడు. సంతోషం ఉన్నప్పుడు కాదు, సంతాప సమయం అనేది గడుస్తున్నప్పుడు. కనుక ప్రతిదానికి ఒక వేడి ఉంటుంది, ప్రతిదానికి ఒక వేడి, ఒక సెగ అనేది ఉంటుంది. ఏదైనా సరే ఆ వేడిని, ఆ సెగను మనం ఆ సమయంలో చల్లార్చుకున్నట్లయితే అది మన జీవితాన్ని భస్మీపటం చేయకుండా, మనల్ని నాశనం చేయకుండా మనల్ని కాపాడగలదు. కనుక వేడి చల్లారాలి అంటే ఖచ్చితంగా శీతల పానీయాల్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. కనుక మన జీవితంలో వేదన వేడి అనేది చోటు చేసుకున్నప్పుడు, సమస్య సెగ అనేది రాజుకున్నప్పుడు, మనం కొన్ని యొక్క విధానాన్ని, కొన్ని చిట్కాలను అవలంబించి ఆ సెగను, ఆ వేడిని మనం చల్లార్చుకోగలం. ఆ రకంగా ఆ సమస్య నుండి, ఆ వేదనాభరిత యొక్క స్థితి నుండి మనం బయటపడగలం. సరేని? అయితే సమస్య రాకూడదనే అందరూ అనుకుంటాం, వేదన కలగకూడదనే అందరూ కోరుకుంటాం, అందులో తప్పేమీ లేదు. అయితే మనం కోరుకున్నంత మాత్రాన సమస్య రాకుండా ఉంటుందా? వేదన కలగకుండా ఉంటుందంటే ఖచ్చితంగా సమస్య వస్తుంది, వేదన అనేది కలుగుతుంది. కనుక అలాంటి పరిస్థితి మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట: వలనబ్లువన్నకుం బిషయ్ఇన్ మినల్ ఖౌఫి వల్ జూఇ వనక్సిన్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్. మేము మిమ్మల్ని ఖచ్చితంగా పరీక్షిస్తాం. దేని ద్వారా పరీక్షిస్తాము? భయం ద్వారా కూడా పరీక్షిస్తాము, ఆకలి ద్వారా కూడా పరీక్షిస్తాము, పంట నష్టం ద్వారా కూడా పరీక్షిస్తాము, ప్రాణ నష్టం ద్వారా కూడా పరీక్షిస్తాము. పరీక్ష అనేక రకాలుగా ఉంటుంది. సరేని? వనఖసిం మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా చన ఆ సమయంలో ఎవరైతే నిలకడను, ఓర్పును, సహనాన్ని కనబరుస్తారో వారికి శుభవార్త అనేది తెలియజేస్తున్నారు. కనుక అలాంటి ఒక స్థితి మనకు ఏర్పడినప్పుడు, ఒక సమస్య మనకు చుట్టుముట్టినప్పుడు, ఒక వేదనాభరిత యొక్క సమయం అనేది మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు, మనం ఈ చిట్కాల్ని కనుక పాటించినట్లయితే ఇన్షా అల్లాహ్ దాని తీవ్రత తగ్గి మనం తొందరగా సరే కోలుకునే అవకాశం ఉంది. అందులో ప్రథమమైనది ఏమిటి? సంతృప్తి. ప్రథమమైనది ఏమిటి? సంతృప్తి. సరేండి? ఎందుకు ప్రథమంగా సంతృప్తినే తీసుకోవడం జరిగిందంటే, ఒక వస్తువు మన నుండి దూరమైన తర్వాత, దాన్ని పోగొట్టుకున్న తర్వాత, నష్టపోయిన తర్వాత, ఏదైనా సరే ఒక జరిగింది అంటే, మనం
పోయిన ఆ వస్తువు గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. మరి సంతృప్తి దేని గురించి చెప్పడాలి? ఏవైతే మన దగ్గర ప్రస్తుతం లేదో దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఏదైతే ప్రస్తుతం మిగిలి ఉందో, ఏదైతే మన దగ్గర ప్రస్తుతం మిగిలి ఉందో దాని గురించి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా సంతృప్తి అనేది చోటు చేసుకుంది. కనుక ఎప్పుడైనా సరే సోదరులారా, మన దగ్గర ఏదైతే ఉందో అందులోనే మనం సర్దుకుపోతే సుఖం ఖచ్చితంగా మనకు దక్కుతుంది, సొంతమవుతుంది. లేదు ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి అనేక ఈ కోరికను పెంచుకున్నట్లయితే ఆ ఇంకా ఇంకా కామ అనే తప్ప ఉల్స్టాప్ అనేది ఉండదు. కనుక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఇఫ్తార్లో కూర్చుంటాం, కొందరికి చెస్ట్ భాగం అనేది ఇష్టం మాంసం, కొందరికి కాలు ఇష్టం, సరేనా? ఇక చెస్ట్ భాగం ఇష్టం ఉన్న వ్యక్తికి కాలు వచ్చింది, కాలు ఇష్టం ఉన్న వ్యక్తికి చెస్ట్ భాగం వచ్చింది, ఇద్దరు ప్రశాంతంగా తినేయచ్చు, ఇది మాంసమే అది మాంసమే. అయితే తిన్నంతసేపు అది ఇష్టం అనేది కాలు మీద ఉంది కనుక అతను తింటుంటాడు, కానీ అన్యమనస్కంగానే అతను అనుకోకుండానే దృష్టి మొత్తం ఏంటంటే ఎదుటే ఒకవేళ కూర్చున్నాడు అనుకో ఆ కాలు మీదే ఉంటుంది దృష్టి. అంటే అసంతృప్తి, అంటే తింటున్నాడు కానీ సంతోషం లేదు. తన దగ్గర మాంసం ఉంది, తన దగ్గర మాంసం ఉంది, నాకు కావాల్సిన మాంసం లేదు, నాకు కావాల్సిన పార్ట్ లేదు. చూస్తున్నారా? ఒక ముక్క తక్కువైంది, ఒక ముక్క ఎక్కువైందే కూడా ఇది అసంతృప్తి అను. కనుక దాదాపు మనం గమనించినట్లయితే ఈ యొక్క సిచ్యువేషన్ మీరు ఎక్కడ వెళ్ళినా, తన ఒక విందులో కానీ ఒక హోటల్లో కానీ ఎక్కడ మీరు వెళ్ళినా, నాకు చిన్న చేప వచ్చేసి పక్కన ఉన్న ఒక పెద్ద చేప వచ్చేసింది అనుకోండి, తాళీకిలీ తీసుకున్నప్పుడు అరే నాకు రావాలి కదా అది, ఆడికి వచ్చింది సరే, అరే మనకు వచ్చింది మనం తినేద్దాం, సరే మన ప్రాప్తి అదే, సరే మన అదృష్టంలో అదే ఉంది అని మనం తినేస్తే పోతాం, సంతృప్తి ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకా లేని దాని గురించి ఆశిస్తాం కనుక అక్కడ అసంతృప్తి చోటు, అక్కడేమిటి అసంతృప్తి చోటు చేసుకుంటుంది. అక్కడ నుండే జీవితం అంటే విరక్తి, జీవితం అంటే అది బేజారు, ఇవన్నీ వస్తాయి. రెండో విషయం, వేదన మరియు సమస్య ఒక కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన రెండో పని ఏంటి, ఆ సమయంలో మనం ఓర్పు సహనం పాటించాలి. ఆ సమయంలో మనం ఓర్పు సహనం పాటించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏం సరే వచ్చాడు, వబషిరిస్ సాబిర్, ఇవన్నీ వస్తాయి. మరి శుభవార్త ఎవరికి? వబషిరిస్ సాబిర్, ఓర్పు సహనం కలిగిన వారికే శుభవార్త, ఓర్పు సహనం కలిగిన వారికే శుభవార్త. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి ఓ దారి గుండా వెళుతుంటే ఓ సమాధి దగ్గర సరేనా ఓ స్త్రీ కూర్చొని ఏడుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు వహించవమ్మా అని చెప్తే వెళ్ళ వెళ్ళవయ్యా వాళ్ళు చెప్పుకొచ్చావు, నీకు వచ్చిందా సమస్య అని చెప్పేసి ఆయన సరైన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె తెలిసింది కానీ నన్ను హితోపదేశం చేసిన వారు స్వయంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుసుకొని ఆమె పరిగెత్తుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఉదయ ప్రవక్త నన్ను మన్నించండి, తమరెవరో నేను గుర్తించగలిగే మాట అనేసి అని అంటే అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా, సభలు ఎప్పుడు చేయాలి, నువ్వు సహనం ఎప్పుడు వహించాలి, నీకు సమస్య వచ్చినప్పుడు వహించాలి, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఇది గమనించండి జీవితం, మనం తన బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళమని ఎప్పుడు రుజువు అవుతుందంటే మనకు ఒక సమస్య వచ్చినప్పుడే, ఎందుకంటే ఆ తర్వాత ఎలాగైనా మనం సహనం వహించాల్సిందే, వేరే మార్గం లేదు. కనుక మనం ఇక్కడ గమనించాలి. రెండవది సహనం వహించడమే కాకుండా ఆశావాద దృక్పథం అనేది మనకు ఉండాలి, ఆశావాద దృక్పథం అనేది మనకు ఉండాలి. సరే ఇంకా ముందు కాలంలో మంచి ఉంది, మంచి జరుగుతుంది అన్న యొక్క దృష్టికోణంతో మనం ముందుకు సాగిపోవాలి. అలాగే మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వేదన మరియు సమస్య మనకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్వీయ ప్రశంస మరియు విమర్శ, స్వీయ ప్రశంస మరియు విమర్శ. ఏమిటి సార్ ఇది స్వీయ ప్రశంస మరియు విమర్శ అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలివిచ్చిన మాట ఏంటంటే, చూడవయ్యా నీకు ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది అంటే నువ్వు తప్పు చేసినావని కాదు, నీకు ఏ సమస్య రాలేదు అంటే నువ్వు మంచోడుని కాదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒకరి జీవితంలో కలిమిని లేమిని కష్టాన్ని సుఖాన్ని దేనికోసం తీసుకొస్తాడు, మనల్ని పరీక్షించడానికి తీసుకొస్తాడు. కనుక ఒకవేళ మనలో చెడు లేదు, అల్హమ్దులిల్లాహ్ మంచి స్థితిలో ఉన్నాను, అల్లాహ్ నన్ను పరీక్షిస్తున్నాడు, నేను పరీక్షలను నెగ్గుతాను, ఇది లేదు నాలో ఏదైనా తప్పు ఉంది లోపం ఉంది అంటే నేను అప్పుడు విమర్శ చేసుకోవాలి, సరేనా, ఖచ్చితంగా నేను ఆ తప్పుని వదిలేయాలి, తోబా చేసుకోవాలి, సరేనా. ఆ తర్వాత నాలుగో విషయాన్ని తీసుకున్నట్టే ఇతరుల కష్టాలను చూడడం, సరేని. మనం ఒక సమస్య మనకు ఉంది అనుకోండి, ఉదాహరణ మనకు ఒక సమస్య ఉంది,
చాలా పెద్ద సమస్య అని మనం దాన్ని అనుకుంటూ ఉంటాం. సరే, ఒక సమస్య ఉంది, దాన్ని చాలా పెద్ద సమస్య మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకో అదే మనకు కనబడుతూ ఉంటుంది. సరేనా, మరి మన సమస్య చిన్నదైపోవాలంటే ఏం చేయాలి? దానికన్నా పెద్ద సమస్యలు ఉన్న వాడిని చూడాలి. సరేనా, కనుక పెద్దలు ఓసారి మసీదు నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పులు లేవు, చాలా బాధపడిపోయారు ఆయన. ఏమని, ఇప్పుడు నేను చెప్పులు లేకుండా తిరిగిన అలవాట్లేదు, చెప్పులు వేసుకొచ్చాను కనబడడం లేదు, ఎటలే ఏమిటో అని బాధపడుతూ ఎండలో ఎలా నడిచి వెళ్ళాలి అంటే అక్కడే పక్కడే కాలే లేని వ్యక్తిని చూసి సంతృప్తి పడ్డాడు. కేవలం నాకు చెప్పులే లేవు, కాలే ఏకంగా అతనికి కాలే లేదు. కనుక మన సమస్య ఏంటంటే దానికి మించిన సమస్యలు గారు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన ఆరోగ్యంతో ఉన్నాం అల్హమ్దుల్లా, అన్ని యొక్క మన అవయవాలు బాగున్నాయి. కానీ అవేమీ లేని వారు కూడా చాలామంది ఉన్నారు కదండి, సగం శరీరంతో బతికే వాళ్ళు ఉన్నారు కదండి, సగం శరీరంతో కూడా ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు ఉన్నారంటున్నాను. మీకు అడుక్కునేవారు కాదు. సరే, కనుక గమనించాలి. కనుక ఇది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ తర్వాత అభిమానవంతులారా, సరే, ఐదో ఒక విషయాన్ని తీసుకున్నట్టయితే మనం ఆ సమస్య, ఆ వేదన ఏదైతే మనకు కలిగిందో దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసు, సరే, ఈరోజు మనం కాస్త ఏడుస్తాం, కాస్త గగ్గోలు పెడతాం, కాస్త గలాటా చేస్తాం అనుకోండి, దానివల్ల సమస్య తొలగిపోతుందా? దానికి పరిష్కారం దొరికేస్తుందా? మన ఏడుపు అనేది దానికి పరిష్కారమా? కాదు కదా. కనుక సమస్యను అవగాహన చేసుకొని పరిష్కారం గురించి ఆలోచించాలే కానీ అది వచ్చిందని మనం బాధపడకూడదు. ఆ తర్వాత అభిమానులారా, ఆత్మ పరిశీలన అనేది కూడా మనం చేసుకోవాలి. ఆ ఆత్మ పరిశీలన ఏమిటంటే, మనం ఎవరైనా సొమ్ముని కాజేసామా, ఎవరికైనా అన్యాయం చేశామా, ఈరోజు మాకు అన్యాయం జరిగింది, ఈరోజు మాకు ఒక ఇది జరిగింది అంటే మనం ఎవరికైనా ఇలాంటి అన్యాయం చేశామా అన్నకి ఆత్మ పరిశీలన కూడా మనం చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఉన్నాయి, అయితే ఇవన్నీ మనం ఏం చేయం, కేవలం ఏం చేస్తాం, బాధపడతాం. సరే, ఆ తర్వాత అభిమానులారా, మనం సబర్ చేసామనుకోండి ఏమవుతుంది? సబర్ చేస్తే ఓర్పు సహనం మనం పాటించినట్లయితే మనకు పుణ్యం దొరుకుతుంది. ఎందుకు? ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వరహ్మా, అల్లా సుబ్హానహు తాలా తరపు నుంచి కృపా కటాక్షాల యొక్క కనక వర్షం అతని మీద కురుస్తుంది అని అల్లా చెప్తున్నాడు. ఎవరి మీద? ఓర్పు సహనం వహించిన వాడి మీద. ఒకవేళ మనం ఓర్పు సహనం వహించలేదనుకోండి, ఆ కృపా కటాక్షాలన్నీ మన మీద కురవవు. అర్థం లేదా? కనుక ఇది అలవాటుగా తీసుకుంటే అది ఆరాధన అవ్వదు, ఆరాధన కాకపోతే దానికి పుణ్యం రాదు. కనుక ఇది గమనించాలి. ఇంకా చివరి రెండు విషయాలు మనం తీసుకున్నట్లయితే, ఏ సమస్య అయినా సరే, ఏ అవమానమైనా సరే, కొత్త అవకాశాలకు దారులు తెరుస్తుంది. కనుక ప్రపంచంలో అలా అవమానపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, సమయం లేదు. వారందరూ అవమానపడిన తర్వాత కుంగిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు, తర్వాత కొత్త యొక్క ప్రయత్నాలు చేసి వారు పెద్ద పెద్ద కంపెనీలకు తన యజమానులైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ బట్టతల ఉంది అని జాబే ఇవ్వలేదు ఒక వ్యక్తిని, ఆ తర్వాత అతనే ఒక పెద్ద కంపెనీ స్థాపించేశాడు, అలాంటి వారు కూడా ఉన్నారు. అర్థం లేదా? కనుక ఇది మనం గమనించాలి. ఇక చివరి యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే, వీటన్నిటితో పాటు పరలోకం పట్ల మనకు దృష్టి ఉండాలి. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు, ఇన్నమా యువఫ్సాబిరూన, ఓర్పు సహనం వహించే వారు ఎవరైతే ఉన్నారో వీరికి అల్లాహ్ సుబ్హానహు తఆలా అజ్రహం, వారి పుణ్యం అనేది బిగైరి హిసాబ్, లెక్కలేనంత ప్రసాదిస్తాడు. కనుక ప్రాపంచిక జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను, వేదనలను కనుక మన ఓర్పు సహనంతో పాటించి సంయమనం అనేది పాటిస్తూ సమయస్ఫూర్తి కనుక మనం వ్యవహరించినట్లయితే సమస్యకు చక్కనైన పరిష్కారం కూడా దొరుకుతుంది, అలాగే ప్రభు ప్రసన్నత కూడా మన సొంతం అవుతుంది, పరలోకంలో భాగ్యం కూడా మన సొంతం అవుతుంది. ఏదేమైనా అభిమానులారా, సమస్య వచ్చింది అని మనం కంగారు చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అలానే మన అందరినీ దీవించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరి హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.